జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ట్రాఫిక్ గొడుగులను ఏర్పాటు చేశారు. జిల్లాకు 10 ట్రాఫిక్ గొడుగులు రాగా 7 గద్వాలలో ఏర్పాటు చేసి మిగిలినవి ఎర్రవెల్లి తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బాడీ కెమెరాల ద్వారా జరిమానా విధిస్తామని అన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఈరోజు గద్వాల పట్టణం లోపల మనం ఈ ట్రాఫిక్ అంబ్రెల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా 10 ట్రాఫిక్ అంబ్రెల్లాలు తెప్పించాను. దాంట్లో గద్వాల టౌన్లో ఇప్పుడు 7 వేసాం, ఇంకా 3 ఎర్రవల్లి చివరగా ఇంకా ప్లేస్ వేసాం. ఇంకా మనకు ఒక 10 వరకు ఇంకా ట్రాఫిక్ అంబ్రెల్లాస్ రావాల్సి ఉంది. గద్వాల గ్రౌండ్లో ఈ ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మొదట్లో నేను వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఈ 2 నెలల లోపలనే మీకు ఈ అంబ్రెల్లాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మా వాళ్ళు ఈ బాడీ ఓవర్ కెమెరాస్ కూడా అవి కూడా సప్లై చేయడం జరిగింది. దాంతోపాటు కూడా మేము కేసులు వేస్తాం, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాం. ట్రాఫిక్ వయలేషన్స్ జరిగినాయన్నీ కూడా ట్రాఫిక్ బాడీ ఓవర్ కెమెరాస్ కూడా మేము వేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా, మాకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దీన్ని ఉపయోగించుకోవాలా, మాకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.